బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విపరీతంగా చేసుకొని మూవీ తీస్తే ఆ సినిమా పోయిన వేళ. ఇది ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు యాక్టర్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బట్ అసలైన స్క్రిప్ట్ని గాలి వదిలేస్తున్నారు. జాన్రా బ్యాక్డ్రాప్కి నెససరీ అయితే ఓకే, కానీ అందులో కూడా ముందుగా అసలు కంటెంట్ ఉందా లేదా అనేది కేర్ చేయట్లేదు. ఇంకా కొన్ని సినిమాల కోసం ఎందుకు బాడీ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి, అవసరం లేకపోయినా సరే. సినిమా బాగున్నా ఆర్ కమర్షియల్ సక్సెస్ అయినా దాని గురించి మాట్లాడనక్కర్లేదు, ఎందుకంటే కంటెంట్ మీద కూడా ఫోకస్ చేశారు కాబట్టి. ప్రభాస్ బుజ్జిగాడు దగ్గర ఫిజికల్ చేంజ్ ఓవర్ అయ్యారు, బిల్లా కోసం ఇంకా పర్ఫెక్షన్, అండ్ బాహుబలిలో బల్క్ అండ్ హెవీ విత్ యాబ్స్తో ఎక్స్ట్రీమ్కి వెళ్లారు. రామ్ చరణ్ మగధీరతో స్టార్ట్ చేసి ధ్రువాలో ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్లారు. సేమ్ ఫిజిక్ త్రిబులార్కి కూడా మెయింటైన్ చేశారు. అల్లు అర్జున్ మొదటగా స్టార్టింగ్లోనే దేశముదురుతోనే ఎక్స్ట్రీమ్ ఫిజిక్కి వెళ్లారు. ఎన్టీఆర్ యమదొంగ కోసం వెయిట్ లాస్ అయ్యి టెంపర్లో చేంజ్ ఓవర్ మార్చి పర్ఫెక్ట్ స్టేజ్కి తెచ్చుకొని ఆ తర్వాత అరవింద సమేత, ఇంకా రీసెంట్గా త్రిబులార్తో అయితే ఇంకా హైకి వెళ్లారు. ఇలా ఇంకా సునీల్, రామ్ పోతినేని కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి సినిమా పరంగా సక్సెస్ని తెచ్చిపెట్టాయి. ఇంకా సుధీర్ బాబు అంటే వేరే కేటగిరీ అనుకోండి, సినిమాలకు రాకముందు నుంచే విపరీతమైన ఫిట్నెస్ ఫ్రీక్. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోయేది సినిమా కోసం హెవీగా ఫిజికల్ చేంజ్ ఓవర్ అయ్యి నిరాశనే మిగిల్చుకున్న యాక్టర్స్ గురించి. కష్టమంతా వృధా అయిపోయిందిగా అంటాం కదా ఆ యాక్టర్స్ అండ్ ఆ సినిమాల గురించి. అయినా అక్కడ విషయం బాడీ చూపించడం కాదు చూసుకోవాల్సింది, క్యారెక్టర్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఉంటే సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ అక్కర్లేదు, సమ్టైమ్స్ ఇలాంటివి వాటికంటే ఇంకా హైలైట్ అవుతాయి. సరే ఇక లిస్ట్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 అఖిల్ ఫర్ ఏజెంట్ వైల్డ్ సాలా. ఫస్ట్ ఫిలిం అఖిల్తోనే లైట్గా, ఇంకా మిస్టర్ మజ్నూలో మజిల్స్ ఇంకా టైట్ చేసుకొని ఆ తర్వాత రీసెంట్ ఏజెంట్ కోసం ఇంకా హెవీగా వర్కౌట్ చేశారు. ఏ సినిమాలకి అవసరం లేదు, బట్ వాళ్ళకే తెలియాలి. అఖిల్ అండ్ మిస్టర్ మజ్ను సాంగ్స్ కోసం ఏజెంట్ పరంగా మాట్లాడితే ఐఆమ్ ఏజెంట్ అనేమో, ఏజెంట్ అంటే ఇంతే, ఇది కంపల్సరీ అని అనుకున్నారేమో మూవీలో. గోడాచారిలో గోపి, విక్రమ్లో అమర్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ అంతా న్యాచురల్ స్టైల్నే ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇంకా అదే ఓల్డ్ ఐడియాలోనే ఉన్నారు. సరే చేసిన వర్కౌట్స్ వృధా అవ్వడం దేనికి, ఫిజిక్ చూపించాలని ఫిక్స్ అయ్యారనుకుందాం. కానీ అలాగే స్క్రిప్ట్ని ఇంకా తీయబోయే సినిమాలో అసలు మ్యాటర్ ఏమన్నా ఉందా, దాని సైడ్ నుంచి కూడా డెసిషన్స్ అండ్ రీసెర్చ్ చేసుకుని ఉండాల్సింది. నాకు తెలిసి వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి గారి కాంబో అని విన్న వెంటనే స్పై యాక్షన్ అని చెప్పగానే ఓకే చెప్పుంటారు, స్క్రిప్ట్ కూడా వినుండరేమో. ఏదో స్పోర్ట్స్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా చేశారు ఈ సీన్స్ని, దానికన్నా యూజ్ అవుతాయేమో ఈ సీన్స్ అనుకున్నారో ఏమో. మొన్న ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు నోట్ రిలీజ్ చేస్తే ఇప్పుడు అఖిల్ కూడా రిలీజ్ చేశారు ఫెయిల్యూర్ గురించి. ప్రొడ్యూసర్ అండ్ హీరో ఇద్దరూ రిలీజ్ చేశారంటే సినిమా ఎంత వైల్డ్ స్టేజ్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తా అని అన్నారు అఖిల్. నెంబర్ 2 విజయ్ దేవరకొండ ఫర్ లైగర్ సాలా క్రాస్ బ్రీడ్. విజయ్ దేవరకొండ ఇనీషియల్గానే కొంత సన్నగా ఫిట్గా ఉంటారు, ఇంకా లైగర్ కోసమైతే హెవీగా వర్కౌట్స్ చేసి ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. సినిమా బ్యాక్డ్రాప్ అలాంటిది, ఎంఎంఏ ఫైటర్ అవ్వటంతో అది ఇంకా తప్పదు, బట్ ఆ కష్టమంతా దేనికి యూజ్ లేకుండా పోయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా ఏజెంట్ లాగే అయి ఉంటుంది, పాపులర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, సో ఎంఎంఏ ఫైటర్, ఇంకా పాన్ ఇండియా అని చెప్పుంటారు, సో ఓకే చెప్పుంటారు విజయ్. పూరి గారి స్క్రిప్ట్పై నమ్మకం ఉండుంటే మొన్న జనగణమన నుంచి విత్డ్రా అయ్యేవాళ్లే కాదు, ఏదో పూరి గారు అని ఫ్లోలో మూవ్ అయి ఉంటారు విజయ్. దెబ్బకి పాన్ ఇండియా ఎంట్రీతో ఇండియా మొత్తం షేక్ అవ్వాలని చెప్తే తీరని షాక్లోకి వెళ్ళింది మూవీ టీం. ఎందుకంటే ఆ క్లైమాక్స్ విన్నాక ఎవ్వరూ కూడా ఒప్పుకోరని నా ఫీలింగ్. మరి విజయ్ ఎలా ఓకే చేశారు, ఒకవేళ జరిగితే మరి మధ్యలో స్క్రిప్ట్ అంతా మార్చేసి ఉండాలి. అలా విజయ్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా వృధా అయిపోయింది. నెంబర్ 3 నితిన్ ఫర్ విక్టరీ. 2008 టైంలో మన సైడ్ మొదటిగా 8 ప్యాక్స్తో ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ నితిన్, ఆ టైంలో 1 and only, బట్ తర్వాత సునీల్ కూడా 8 ప్యాక్స్ యాప్స్ తెచ్చుకున్నారు, హిట్ కొట్టారు. నాగశౌర్య కూడా, బట్ డిజాస్టర్ కొట్టారు. ముందు ముందు చెప్తా నాగశౌర్య గురించి.
నితిన్ కి వరుసగా 11 ఫ్లాప్స్ ఉన్నాయన్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆ రికార్డ్ని ఆది సాయి కుమార్ బీట్ చేశారులేండి. అయితే ఆ వరుస 11 ఫ్లాప్స్లో ఒకటే ఈ విక్టరీ. ఆ టైంలో బాడీ లాంగ్వేజ్, ఇంకా ఈ 8 ప్యాక్స్, ఇలా ఎన్ని డిఫరెంట్ టైప్స్తో రకరకాల మూవీస్ తీసినా అన్నీ ఫెయిల్ అయ్యాయి. మెయిన్ థింగ్ ఏంటంటే లుక్స్ అండ్ స్టోరీ గురించి ఆలోచించకపోవటం. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇష్క్ ద్వారా తెలుసుకున్నారు. 4, నాగశౌర్య ఫర్ లక్ష్య. అశ్వత్థామ దగ్గర కొంత బాడీ బిల్డ్ చేశారు, కానీ అసలైన ఫిజికల్ చేంజ్ ఓవర్ లక్ష్య దగ్గర చూశాం. అసలు స్క్రిప్ట్కి అవసరమే లేదు, ఆర్చరీకి 8 ప్యాక్స్ యాప్స్ ఉన్న బాడీకి సంబంధమే లేదు. నాకు తెలిసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే ఇంకా ప్యాక్స్ ఉండాల్సింది అని ఫిక్స్ అయిపోతున్నారు కొంతమంది. ఆ స్పోర్ట్కి అవసరమా లేదా దాని గురించి రీసెర్చ్ చేయాలనుకుంటా. సాంగ్స్ కోసమే కొంతమంది చేస్తుంటే ఆర్చరీతో సాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అయినా నా ఫిలింలో ఉండకూడదా అనుకుంటారేమో మరి. అలా నాగశౌర్య కూడా స్టోరీ వైజ్ రాంగ్ డెసిషన్తో ప్రొసీడ్ అయ్యి బాడీ బిల్డింగ్ అని రాంగ్ చాయిస్ తీసుకొని రాంగ్ స్టెప్ వేశారు. 5, సందీప్ కిషన్ ఫర్ మైకేల్. A1 ఎక్స్ప్రెస్ మూవీ కోసం లైట్గా స్లిమ్ అయ్యి అథ్లెట్ బాడీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు సందీప్. కానీ మైకేల్కి అయితే విపరీతంగా వర్కౌట్ చేశారు. ఈ క్రిమినల్ బ్యాక్ డ్రాప్కి అంత అవసరం లేకపోయినా, అయినా స్టోరీ నరేషన్లో కొంతసేపు వింటే చాలు. రీసెంట్ బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిన ఏ సినిమాలకి స్పూఫ్స్ చేయబోతున్నారో నార్మల్ సినీలవరే చెప్పేయచ్చు. సో నాకు తెలిసి సందీప్ స్క్రిప్ట్ వినుండకపోవచ్చు, ఆర్ఎల్స్ ఏదో ఒకట్లే అని ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు. మైకేల్ సినిమా కోసం 6 ప్యాక్ యాబ్స్ కోసం తీసుకున్న టైం, హెవీ కాస్టింగ్, మొత్తం మటాష్ అయిపోయింది. 6, వరుణ్ తేజ్ ఫర్ గనీ. వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అని అంటూ అంతా చేసి అసలు ఎవరికీ తెలియకుండానే క్లోజ్ అయిపోయిన మూవీ. రీసెంట్ టైమ్స్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ సినిమా అసలు హైప్ లేకుండానే రిలీజ్ అయింది. ఎంత సైలెంట్గా రిలీజ్ అయిందో అంతే సైలెంట్గా పోయింది. వరుణ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించి ఫెయిల్యూర్ పట్ల రియాక్ట్ అవుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు కూడా, వర్కౌట్ చేశాను బట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని. 7, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫర్ ఛత్రపతి. షర్ట్లెస్ సీన్ ఉంటే చాలు, 6 ప్యాక్స్ కంపల్సరీ అనుకుంటారేమో. సాక్ష్యం మూవీలో ఒక సాంగ్లోని 2 to 4 సెకండ్స్ కోసం 6 ప్యాక్స్కి వర్కౌట్ చేశారు. ఆల్రెడీ తాను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్తూ ఉంటారు, సో అలా ఎప్పుడూ చేస్తుంటా అని అన్నారు. ఇక ఛత్రపతి కోసమైతే ఇంకా హెవీగా కష్టపడ్డారంట. అసలే ఒక ఫైట్ సీన్ ఉందని, కానీ దేనికి ఉపయోగం లేకుండా పోయింది ఆ వర్క్ అంతా. యూట్యూబ్ వ్యూస్ చూసుకొని హడావుడిగా బాలీవుడ్ అంటూ వెళ్ళి డక్అవుట్ అయ్యారు. 8, కళ్యాణ్ రామ్ ఫర్ యజమ్. అప్పటిదాకా సాదాసీదా నార్మల్ ఫిజిక్లో ఉన్న కళ్యాణ్ రామ్ యజమ్ మూవీతో ఒక్కసారిగా ఫిజికల్గా ఫుల్ చేంజ్ ఓవర్. ఫేస్ కట్స్ చేంజ్ అయ్యాయి, 6 ప్యాక్ గ్యాప్స్ మొత్తం మార్చేశారు. పూరి జగన్నాథ్ హీరోలని 6 ప్యాక్స్ పెంచండి అని చెప్తున్నారు. ఈ యజమ్ ఒకటే, ఇస్మార్ట్ శంకర్, ఇంకా రీసెంట్ లైగర్, ఈ గ్యాప్లో అసలు ఏం తీయాలి అని ఆలోచిస్తారేమో పూరి గారు. దీనికి ముందు 1 ఇయర్ బ్యాక్ వచ్చిన సక్సెస్ఫుల్ మూవీ టెంపర్లో NTR ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగే ఇది కూడా అంతే అని అనుకుని ప్రొసీడ్ అయ్యి ఉంటారు పూరి గారు అండ్ కళ్యాణ్ రామ్. కానీ రిజల్ట్, కళ్యాణ్ రామ్కి అటు ప్రొడ్యూసర్గాను ఇటు 6 ప్యాక్స్ కష్టం విషయంలోనూ నిరాశనే మిగిల్చింది. సో ఇది వీడియో. ఇందులో ఎక్కువగా కష్టపడి అంతే ఎక్కువగా మూవీ పరంగా లాస్ అయిన వాళ్ళు ఎవరో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఏ సినిమాకి మీరు బాగా డిసప్పాయింట్ అయ్యారో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.